ఆ రోజు అక్కడ ఊడిగం చేయడమే కాకుండా ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో నేర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా కూడా మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఇంకా కక్కుర్తి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. పుట్టిన గడ్డకి ఎందుకు మీరు ద్రోహం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏ లాభాపేక్షతోనే మీరు ప్రజలకు ద్రోహం చేస్తారని నేను అడుగుతున్నాను. అసలు తెలంగాణ ప్రాజెక్టుల మీద మాట్లాడే హక్కు మీకుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు మొదలుపెట్టే ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చినాయి? ఆ శంకుస్థాపన చేసిన బండ్లు సమాధిరాళ్ళా లేకపోతే పునాదిరాళ్ళా మాకు అర్థం కాని పరిస్థితి. ఈ ప్రాజెక్టులు కట్టొద్దు, ఇది ఇక్కడనే సమాధి చేసేద్దామని చెప్పి సమాధిరాళ్ళు వేసినట్టుగా అనిపిస్తుంది తప్ప పునాదిరా వేసినట్టుగా మాకు అనిపిస్తలేదు. ఈరోజు ఇక్కడ జరగాల్సిన అభివృద్ధికి మీరు సమాధిరాళ్ళు వేశారు. మేము అక్కడికి వెళ్ళి వాటిని రెక్టిఫై చేసి ఈరోజు ఆ పునాదిరాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అడ్డుకుంటా ఉన్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా ఎందుకయ్యా ఇంకా చాలా చాలా పుణ్యాలను మూటగట్టుకుంటా ఉన్నావు? ఆల్రెడీ తెలంగాణ ద్రోహివని నిరూపితం అయిపోయింది. పెద్ద కలలు కంటా ఉంటావు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటావు. ఒక పాలమూరు బిడ్డగా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉన్నది. మరి మీరు చంద్రబాబే కదా జిల్లాను దత్తత తీసుకున్నాడు, మహబూబ్నగర్ జిల్లాను. ఏం చేసాడు మీ చంద్రబాబు పాలమూరు జిల్లాకు? నువ్వు ఆ చంద్రబాబు వారసుడుగా ఆ ప్రాంత ప్రజలకు నువ్వేం సమాధానం చెప్పదలుచుకున్నావు? ఎందుకు వలసలు పోయింది ఆ జిల్లా నుంచి? ఒక ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లా ఎండిపోయిందంటే అక్కడున్న ప్రజలు అక్కడ బతకలేక వలసలు వెళ్ళిపోయినరంటే, వారి బతుకులు కూలీలుగా మారిపోయినరంటే, ఆ ప్రాంతానికి సాగునీరు వచ్చే అది పూర్తి అర్హత.